जीआरएस ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కేసీఆర్ సర్కార్ తీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ మండలం పరిధిలోని పాలమాకుల గ్రామంలో రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కిసాన్ మోర్చా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు. పాలమాకుల గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆకాంక్షలను అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి రైతుల కష్టాలను తీరుస్తామన్నారు. పంజాబ్ లో చచ్చిన రైతులకు పైసలు ఇచ్చొచ్చని పోతున్నాడు ఆయన. పంజాబ్ లో రైతులు చస్తే ఇచ్చొస్తున్నావు, ఢిల్లీలో రైతులు చస్తే ఇచ్చొస్తున్నావు, మరి తెలంగాణలో రైతులు చచ్చిన దానికి ఎవడి ఎవడి ఇయ్యాలరా దరిద్రుడా అని చెప్పడానికి మేము మీ దగ్గరికి వచ్చిన పరిస్థితిని గమనించుకోండి. నువ్వు పంజాబ్ ముఖ్యమంత్రివా, నువ్వు గోవా ముఖ్యమంత్రివా, తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రివి కాదా? ఈ సంవత్సర కాలంలోనే కోదండరెడ్డి గారి వివరాలు కొన్ని చెప్తాడు మీకు అందరికి కూడా. ఎంతమంది రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పాడేకాడ పువ్వయ్యని సన్నాసి ఇవాళ పోయి తగుదునమ్మా అని చెప్పి కాలి రాజ్యంలో పోయి పైసలు పంచి వస్తున్నాడు. ఈయన ఎవరి సొమ్ము, ఎవరి సొమ్ము ఇవాళ ఎవరికి పంచి వస్తున్నావు? ఇలా నేను నల్లా బిల్లు కడితే, నేను కరెంటు బిల్లు కడితే, నేను ఇలా డీజిల్